மூணு பேட்ச் மூணு நம்பர் பண்ணுங்க అనుకోని కారణం అంటే నిన్న ఈవినింగ్ అనుకోకుండా మళ్ళీ యాక్సిడెంట్ అయింది
అంటే ఇది మేజర్ కాదు చాలా చిన్నదే కాకపోతే నడవలేని పరిస్థితి కొంచెం అందుకని రాలేదు ఇప్పుడు వస్తాడేమో మనోడు అందరి ముందు నిలబెట్టి మాట్లాడదాం అనుకున్నాం రాలేదు మనోడికి అత్యవసర సమయంలో అందరూ హెల్ప్ చేసినందుకు ప్రతి ఒక్కరు మనాన్ని హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చాలా హెల్ప్ చేశారు ఎందుకంటే ఆ టైంలో వన్ డేలో 25,000 కలెక్ట్ చేసి అతను గీయడం జరిగింది హాస్పిటల్కి వెళ్ళి నేను మన మిత్రులు నలుగురం కలిసి జానగ్రామం దగ్గర ఉండే హాస్పిటల్లో 3 రోజులు తిరిగి హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యే వరకు కంటిన్యూగా వెళ్లి తన యోగక్షేమాలు తెలుసుకొని తన డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించాడు ఇంటికి పంపించిన తర్వాత కూడా తిరిగేంత వరకు డైలీ ఫాలో అప్ చేసి మనల్ని ఎలా ఉన్నావు ఏంటి అనేది కనుక్కొని ఎప్పటికప్పుడు మన గ్రూప్ లో పెడుతూనే ఉన్నాడు మీరు అందరూ గమనించారో లేదో తెలియదు కానీ ఓకే ఫైన్ అతను ఆ టైంలో మనం ఇచ్చిన అమౌంట్ చిన్నదైనా కూడా చాలా ఉపయోగపడింది ఆ విషయాన్ని మన గ్రూప్ లో కంటే మన కొండ్రపల్లికి ఒక గ్రూప్ ఉందంట అంటే పెద్దవాళ్ళ గ్రూప్ ఉందంట ఆ గ్రూప్ లో పెట్టి చాలా చాలా అంటే అది ఒక ఎక్స్పీరియన్స్ తీసుకొని చాలా మంది హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారని తెలిసింది ఎందుకు అంటే ఎవరినో కలవాలి ఎవరు మీ ఆత్మీయులు
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనే బంధం ఎడం వచ్చింది అంటే ఒక దగ్గర కూర్చొని రూమ్ ని లేదా క్లాస్ ని షేర్ చేసుకున్నా. ఆ షేరింగ్ అనేది మీ మైండ్ లో ఇంకా బలంగా ఉంది. ఈ రోజు నాకు తెలిసి కొద్ది మంది మనసులో చాలా చాలా ఆనందంగా అయిపోతుంది, అనుకోకుండానే హ్యాపీగా ఉంటుంది మైండ్. ఎందుకు అంటే ఎప్పుడో పాత మిత్రుడిని కలుసుకున్నాం, కొన్ని రోజులు కలిసి కూర్చున్నాం, వాళ్ళతో మనం సహవాసం చేసినాం. ఆ స్నేహం అనేది ఈ రోజు నెమరు వేసుకుంటున్నాం. నెమరు వేసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కరగని ఆస్తి ఎవరంటే స్నేహితుడే. మనందరికి తెలుసు ఎంతమంది చుట్టాలన్నా మంచి స్నేహితులు ఉంటే ఆటోమేటిక్ గా ఆస్తులు సంపాదించుకుంటాం. అది ఒక పెద్ద ఆస్తి. అంటే ఆస్తులు అంటే ఎవరు డబ్బు తీయరు కానీ మనకు అవసరమైనప్పుడు ఆపద వచ్చినప్పుడు నేనున్నా అని చెప్పేసి ముందుకు వచ్చేవాడు ఎవరంటే ఓన్లీ ఫ్రెండ్. అది మీ అందరికి తెలుసు, ఎందుకంటే ఇంచుమించు మనందరం ఒకే ఏజ్ గ్యాప్, దగ్గర దగ్గర ఒక 4 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంటుంది అంతేగాని పెద్దగా లేదు. ఇకపోతే మిత్రుడు మోహన్ స్కూల్ అసిస్టెంట్ మీకు తెలుసు, ఈయన కూడా ఒక కొన్ని రోజుల పాటు నా స్టూడెంట్, కొన్ని రోజుల పాటు నా స్టూడెంట్. మొన్న డిఎస్సి కోచింగ్ ఇచ్చినప్పుడు కొన్ని రోజులు ఇకపోతే ఇంకా నేను ఇక్కడ మీకు సూచనలు ఇచ్చేంత కాదు కానీ కొన్ని 2-3 చిన్న చిన్న విషయాలు పంచుకుంటాను. ఏంటి అంటే ఫ్రెండ్స్, ఎందుకంటే మీరందరూ ఫ్రెండ్స్ కాబట్టి మనమందరం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్గా నేను చెప్పేది ఏంటి అంటే అందరికీ ఏదో ఒక డైలీ రొటీన్ లైఫ్లో ఏదో ఒక పనులు ఉన్నాం మనం. మనకు అప్పుడు మనం చదువుకునేటప్పుడు మనకు విద్యను నేర్పినటువంటి గురువులు మన పూజ్యులు, మన గురువు గారు ప్రజెంట్ అయితే మన సుధాకర్ రెడ్డి సార్ ఒక్కరే వచ్చారు. ప్రస్తుతం ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి సోషల్ సార్ సైదుల్ గారు కూడా ఇప్పుడు మన వేదిక మీద ఉన్నారు. కాబట్టి వేదికను అలంకరించిన మన గురువులకి మరియు మన స్నేహితులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు భూలక్ష్మి, నేను 6th నుంచి 10th క్లాస్ వరకు ఈ స్కూల్లో చదువుకున్నాను. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, నేను ప్రజెంట్గా గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను నల్గొండ మండల్లో. 2008 డిఎస్సి 10th జాయిన్ అయ్యాను, 14 ఇయర్స్ నుంచి అక్కడే వర్క్ చేస్తున్నాను. సార్ వాళ్ళు మనకు 6th నుంచి లేరు, సుధాకర్ రెడ్డి సారు మనం 8th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చారు అనుకుంటా. అంతే సార్, మేము 8th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చారు. మీరు అంతకుముందు వేరే సార్ వాళ్ళు ఉండేది, అన్నపూర్ణ మేడం, మరి తెలుగుకి ఏమో కృష్ణమేణి మేడం, హిందీకి అన్నపూర్ణ మేడము, మ్యాథ్స్ రామచంద్రయ్య సారు, సోషల్ విజయకుమార్ సారు. విజయకుమార్ సారు తర్వాత 8th నుంచి మళ్ళీ మనకు అన్నపూర్ణ మేడం హిందీ, కానీ సత్యనారాయణ సార్ ఏమో మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా చెప్పేది. ఇప్పుడు ఉన్నదల్లా నేను కోటిరెడ్డి సారు సత్యాడి. సారు కోటిరెడ్డి సారు వాళ్ళ పర్సనల్ అంటే వాళ్ళ ఇంట్లోనే పెళ్లిలో ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయారు, లేదంటే తప్పకుండా వస్తామన్నారు. ఇంకొక రోజు ప్లాన్ చేసుకుంటే వస్తాం కదా అని చెప్పేసి కూడా అన్నారు. ఇక మనం ఆల్రెడీ మనం డేట్ ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళకు కూడా రాలేకపోయినా మనకి విషెస్ చెప్పారు, మనల్ని ఎంకరేజ్ చేశారు, వాళ్ళకు కూడా మన యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకొక ప్రత్యేకమైన విధానంగా 25 ఇయర్స్ అనేది ఉండాలి అని చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. నా గురించి కొంతమంది తెలుసో తెలియదు, ఆయన చాలా సాధారణంగా ఆర్డినరీ స్టూడెంట్ నేను. నవ్ ఐఎమ్ ఎడ్యుకేషన్గా కొంచెం మంచిగా చదివినాను. ఐఎమ్ కంప్లీటెడ్ ఎంఏ ఎంఈడి విత్ ఉస్మానియా యూనివర్సిటీ. నవ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ బీఈడి కాలేజ్ లెక్చరర్. ఓకే, అయితే ఇట్లా మనం కలుసుకోవటం చాలా మంచిది అనేక విషయాల్లో. అయితే నేను ఒకటే చెప్తా ఏంటంటే, ఇక్కడ మనుషుల్ని మనిషి యొక్క విధానాలను మనకు ముందుకు తీసుకెళ్లేది విద్య. ఈ విద్యా విధానం ద్వారా మనకు
మన జీవితాలను మార్చడం అనేది జరుగుతుంది అని అందరూ నమ్ముతుంటాం. మన ఫ్రెండ్షిప్ లో నేను ఇప్పుడు ఎందుకు చెప్పదలుచుకుంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్షిప్ కు వాల్యూ ఇవ్వాలనేది నా యొక్క కాన్సెప్ట్. కాబట్టి ఫ్రెండ్షిప్ లో వీళ్ళకు ఏంటంటే, నాకు గత నెలలో నాన్నగారు చనిపోవడం తర్వాత చాలా సమస్యలు వచ్చినాయి. నేను కొన్ని బయటికి చెప్పుకోవాలని సమస్యల్లో ఉన్నాను. ఇక వీళ్ళు ఫోన్ చేసినప్పుడు వారికి సరిగా రెస్పాండ్ కాలేదు. ఆ రెస్పాండ్ కాకపోవడం వల్ల వాళ్ళని క్షమించాలని చెప్పేసి అడుగుతున్నాను. వెంకటేష్కి యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలామంది స్పందించారు, ప్రూఫ్లు పడ్డానికి చాలామంది అమౌంట్ రూపంలో ఇచ్చారు. మేము నలుగురం ఐదుగురం పోయి వెంకటేష్ని వాళ్ళ ఫ్యామిలీ దగ్గర పోయి కలిసి వాళ్ళకు సాయం చేయడం జరిగింది. అలానే ఎవరైనా ఒక మన ఫ్రెండ్కు బాగలేదన్నప్పుడు మనం మన చేతనే సార్ ఏదో 500, 1000, 10,000 ఇవ్వాల్సిన అవసరం లేదు. కనీసం మాట అట్లా ఫోన్ చేసైనా, వీలైతే ఫోన్ చేసి దగ్గర పోయి పలకరించినప్పుడు మన ఫ్రెండ్షిప్ వాల్యూ ఉంటుంది. అందులో ఒకటి వాళ్ళు కూడా పెద్ద ధైర్యపడతారు, అరే నా 10th ఫ్రెండ్ గుర్తుపెట్టుకొని నా దగ్గరకు వచ్చిండు అనేది ఒక ధైర్యం కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మనము ఇది ఈ రోజుతోటే ఇది పోనీయకుండా మనం బ్రతికినందుకున్న దేవుడు ఇవాళ చూసినప్పుడు రేపు ఉండట్లేదు, ఎవరు ఏ విధంగా చనిపోతారో అర్థం కావట్లేదు. కాబట్టి మనం బ్రతికినన్ని రోజులు మన ఫ్రెండ్షిప్కు వాల్యూ ఇచ్చుకుంటూ ఎవరికేదైనా ఆపద అని తెలిసినా మనకు వేరే వాళ్ళ ద్వారా వాళ్ళే చెప్పాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళ ద్వారా కూడా మన పలానా ఫ్రెండ్కి ఆపద ఉంది, కష్టాల్లో ఉన్నాడు అని తెలిసినప్పుడు జస్ట్ మన అంతటా మనం సాయం చేసి లేదంటే మాటతో పలకరించి వాళ్ళని అందరిని ధైర్యపరచాలి. గట్టిగా చెప్పట్లేదు సార్ వాటి చిత్రించాలనుకుంటున్నాను. మళ్ళీ కానీ మనకి అవకాశం వస్తుందో ఎవరికి తెలియదు, కానీ ఈరోజు మనకి ఈ సంతోషాన్ని ఇచ్చిన గురువులు మన పూజలు సరిగిన సారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ చూడండి సో మచ్ నేను ఊహించలేదు అసలు ఈ హ్యాపీనెస్ చాలా తట్టుకోలేదంతగా ఉంది. ఓకే ఓకే నన్ను ఇంప్రెషన్ తీసుకుని అందరూ డైలీ గుడ్ మార్నింగ్ పెడతారని ఆశిస్తున్నాను. చెప్పండి కొట్టాలమ్మా, అవసరం తిన్నారు కదా అందరూ, ఏం అప్పుడే అలసిపోతాయి కొట్టండి గట్టిగా పొందితే నాకు పేరు పేరు చెప్తారా, ఎవరు ఆగిపోతే అలా పేరు చెప్తాయి సార్. ఓపెన్ హార్ట్ గా ముసు ఎండలు వేయాలమ్మా, అందరూ ఒట్టు పెట్టాలి ఎవరైనా వచ్చి ఇక్కడ వెళ్ళండి.
ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం